అంటే సైతాన్ని ఇంటికి పంపేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే అడగ చెప్తున్నా, సైకో వద్దు, సైకిల్ రావాలి. సైకో వద్దు, పిడికిలే రెండు బిగించాలి, రెండు చేతులు బిగించి చెప్పాలి, పౌరుషం రావాలి. సైకిల్ వద్దు, సారీ, సైకో వద్దు, సైకో వద్దు. మా తమ్ముడు ఇంకా బాగా రాశాడు, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్టీఆర్ గట్టిగా స్వర్గంలో ఉండడానికి కనపడాలి. ఎన్టీఆర్ మన గుండెల్లో ఉండే వ్యక్తి, అందుకే గట్టిగా చెప్పండి, ఎన్టీఆర్ అంటే అమరహై. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. తెలుగుదేశం ఈరోజు మీరు చూస్తా ఉంటే ఆకాశం ఈనిందా, భూమికి చిల్లు పడిందా అనే విధంగా మీరు కనపడుస్తున్నారు. విజయనగరం మొత్తం రీసౌండ్ రావాలి, నిద్రపోయేవాళ్ళు వెయ్యాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. తెలుగుదేశం, 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 తెలుగుదేశం. చాలా సంతోషం తమ్ముళ్ళు, చాలా రోజులు మీ మీటింగులు చూశాను, కానీ ఈ రోజు మీటింగ్ మాత్రం శభాష్, సూపర్ హిట్ ఇది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్, అవునా కాదా? గేరు మారద్దాం, స్పీడ్ పెంచాం, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు పనిచేస్తామని గట్టిగా చప్పట్లొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ, అందరికీ మీ స్ఫూర్తిని చూసిన తర్వాత నేను ఏదైతే ఒక ఆశయం కోసం పనిచేస్తున్నానో అది సాధిస్తానని ఒక నమ్మకం వచ్చింది. దానికి సహకరించిన మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను తమ్ముళ్ళు. నాకంటే చిన్నవాడైనా మీకు పాదాభివందనం చేస్తున్నానంటే ఈ ఉద్యమకారులు మీరందరూ. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అనే వ్యక్తి వాలంటీర్లు పంపించి, వాళ్ళ మనుషులు పంపించి మిమ్మల్ని రావద్దని చెప్పారు, చెప్పారా లేదా? అయినా లెక్కట్టుకున్నారా మీరు? అది ప్రజాగ్రహం. ఈ ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత, ఇప్పటికైనా బుద్ధిగా ఉండాలని వాళ్ళని హెచ్చరిస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఇంకా భరిగి